భగవంతుడు ఎవరు, ఆయన అడ్రస్ ఏంది, ఆయన ఎక్కడుంటాడు అని మనల్ని ఎప్పుడు ఈ ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. కానీ ఇవి అనవసరమైన ప్రశ్నలు. ఎందుకంటే భగవంతుడికి శరీరం లేదు, శరీరం లేనప్పుడు ఇల్లు అవసరం లేదు. ఇల్లు లేనని మనం ఎక్కడ పోయి వెతుకుతాం? కాబట్టి భగవంతునికి అడ్రస్ లేదు. అయితే భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. భగవంతుడు ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే మనం ఉన్నాము కాబట్టి భగవంతుడు ఉన్నాడు. మనం ఉన్నాము కదా, కాబట్టి ఇదే సాక్ష్యం, మనం ఉన్నాము కాబట్టి భగవంతుడు ఉన్నాడు. మరి మనం భగవంతుని దగ్గరకు పోవాలా, భగవంతుడు మన దగ్గరికి వస్తాడా? అంటే భగవంతుడి దగ్గర మనం పోలేం, ఎందుకంటే ఆయనకు అడ్రస్ లేదు కాబట్టి. మనకు అడ్రస్ ఉంది కాబట్టి ఆయనే మన దగ్గరికి వస్తాడు. మరి మన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి అనేది నిజమైనటువంటి ప్రశ్న. భగవంతుడు మన దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, మనము ఈ సమాజంలో మనం ఏం చేస్తున్నాం చూడండి. ఒకసారి మీ మిత్రులు కానీ, మీ శత్రువులు కానీ, మీ బంధువులు కానీ, రా బంధువులు కానీ రావాలంటే మనం ఏం చేస్తాం? ఏం చేస్తే వాళ్ళు వస్తారు? ఉదాహరణకి మన బంధువులు మన దగ్గర రావాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఏదో ఒక అవకాశాన్ని కలిగిస్తాం. ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా మన దగ్గర రావడానికి వాళ్ళకు అవకాశం కలిగించాలి. అదేవిధంగా స్నేహితులు మన దగ్గర రావాలంటే మనం కూడా ఒక అవకాశాన్ని కలిగిస్తాం. మిత్రులు, శత్రువులు రావాలంటూ కూడా మనం అవకాశాలను కలిగిస్తాం. అదేవిధంగా భగవంతుడు రావాలంటే మనం భగవంతుని కూడా కొన్ని అవకాశాలు కలిగించాలి. భగవంతుడికి ఎలాంటి అవకాశాలు కలిగిస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు అని ఆలోచించినట్టయితే, ఇప్పుడు మన స్నేహితులు ఉన్నారు, మన స్నేహితులు ఎప్పుడు మన దగ్గరికి వస్తారు అని ఆలోచించే ముందు, అసలు మన స్నేహితులు ఎవరు, స్నేహము ఎప్పుడు కుదురుతుంది అని ఆలోచిస్తే, సాధారణంగా ఈక్వల్స్ మధ్య, సమాంతరంగా ఉండే వాళ్ళ మధ్యనే స్నేహం కుదురుతుంది. అది కుదిరిందనుకోండి, వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భావనలు ఒకటైపోతాయి. ఒకటైపోయిన తర్వాత మిత్రులు మన దగ్గర రావడం లేదా మనం వాళ్ళ దగ్గర పోవడం జరుగుతుంది. అదేవిధంగా భగవంతుని కూడా మిత్రుడు అనుకోండి. మొదట మిత్రుడు అనుకుంటే ఆయన మన దగ్గర రావాలంటే ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు మనకు ఉండాలి. ఆ లక్షణాలు మనకు ఉన్నట్టయితే ఆయన మన దగ్గరికి వస్తాడు. మొదటిది ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆయనకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆయనకు శరీరం లేదు. ఉన్నది ఒక శక్తివంతమైనటువంటి శరీరం. మనకు కూడా శరీరం ఉన్నది, కానీ మన శరీరంలో ఇంకొక శక్తివంతమైన శరీరం ఉన్నది. ఆయనకు ఉన్నది నిరాకార రూపం. మన శరీరంలో ఉన్నటువంటి శరీరానికి టోటల్గా నిరాకార రూపం ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? సూక్ష్మ శరీరం అంటాం. అంటే మనము మన సూక్ష్మ శరీరంతో జీవించినట్టయితే, భగవంతుడు సూక్ష్మ శరీరుడు కాబట్టి మన శరీరంతో కలవడానికి వస్తాడు. మన సూక్ష్మ శరీరముతో మనం జీవించాలంటే ఏం చేయాలి? మొదటిది మన శరీరాన్ని లక్షణంగా ఉంచాలి. అంటే మన శరీరం అని ఏమంటాం? శీలము అంటాం. ఈ శీలము శుభ్రంగా ఉంచాలి. శుభ్రంగా ఉంచాలంటే మొదటిది సమాజంలో అందరు జీవులు సమానమే అని మనం భావించి, అహింసో పరమధర్మము అంటే
అహింసను మనం పాటించాలి. అహింసను పాటించినట్టయితే భగవంతుడికి మనము ఒక అడుగు దగ్గరవుతాం. ఎందుకంటే భగవంతుడు అహింసను పాటిస్తాడు, హింసావాది కాదు. ఇదే పరమధర్మం కాబట్టి మనం అహింసవాదనం కావాలి. అహింసవాదనం కావాలంటే చీమలను దోమలను ఏ జీవిని కూడా మనము శిక్షించకూడదు. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ పెట్టకూడదు. బాధ పెట్టకుండా ఉన్నట్టయితే మనము అహింసావాదులమవుతాము, ఆ పరమధర్మాన్ని పాటించిన వాళ్ళమవుతాము. ఎప్పుడైతే ఆ పరమధర్మాన్ని పాటిస్తామో అప్పుడు మనము ఆయనకు దగ్గర ఉంటాం. కానీ సమాజంలో అందరూ అహింసావాదులే, మెజారిటీ. ఉదాహరణకి మన సమాజంలో ఒకట మన దగ్గర ఉన్నటువంటి విషయాలను ఇతరులు చెప్పడానికి కొరకు ఎన్నో అట్రాక్షన్స్ను ప్రదర్శిస్తుంటాం. ఉదాహరణకి గుడులు ఉన్నవి, గుడులలో దేవుడు ఉండడు అని అందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు అంత చిన్నవాడు కాదు గుడిలో ఉండడానికి. అయినా గుడిలో దేవుడు ఉంటాడు అని చెప్పేసి మనం ప్రచారం చేసి అందరినీ గుడికి పిలిపించుకుంటాం. మనుషులు ఏం చేస్తారు, నిజమైన నమ్మి అడికొచ్చి కొబ్బరికాయలు ఉదుబత్తులు అన్నీ కొట్టి వాళ్ళకున్నటువంటి కోరికలను చెప్పుకుంటారు. అక్కడ వినేవాడు లేడు, కోరికలు తీర్చేవాడు లేడు. అంటే ఆ విధంగా మనుషులను మనం మోసం చేస్తున్నాం. ఇది పెద్ద హింస. ఒక విధంగా చెప్పాలి అంటే గుడులు దేవుని ఆలయాలు కాదు, అవి పూజారుల దుకాణాలు. వాళ్ళు బతకడం కొరకు నిర్మించుకుంటున్నటువంటివి గుడులు. ఏ దేవాలయమైన పర్లేదు, అది మసీద్ కావచ్చు, చర్చి కావచ్చు, గురుద్వారా కావచ్చు, ఏదైనా పర్లేదు. అది కేవలము పూజారులకు పురోహితులకు పెట్టుకున్నటువంటి దుకాణాలు అవి. కాబట్టి అక్కడే దేవుడు ఉంటాడు అనేది అబద్ధం. ఇది అతిపెద్ద హింస, మొదటి నుంచి జరుగుతున్నది. అందువలన దేవాలయాలలో మోసాలు జరుగుతున్నవి, అబద్ధాలు ఆడుతున్నారు. అదేవిధంగా అనేక రకాల చెడు పనులను నేర్పించేటువంటి శిక్షణ కేంద్రాలు అయిపోయినాయి. అందువలన ఈ దినాల్లో బట అసత్యం ఎక్కువైపోయింది, అజ్ఞానం ఎక్కువైపోయింది, టెర్రరిజం ఎక్కువైపోయింది. అయిన తర్వాత ఆ గుడికి పోయి మొక్కుకోవడం కూడా ఎక్కువైపోయింది. ఈ దినాల్లో బట రెండు మూడు గంటలే కాదు, రెండు మూడు దినాలు కూడా క్యూలో నిలబడి భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకు, వాళ్ళు చేసిన పాపాలు పోతాయని. వాళ్ళు చేసిన పాపాలు పోవడానికి గుడులు ఏమన్నా దేవుని ఆలయాలా కావు కదా. అలాంటప్పుడు అవి ఎట్లా పాపాలు అక్కడ పోతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోరు. అందువలన ఒక విధంగా మనుషులను మోసం చేస్తున్నవి ఈ దేవుని మందిరాలు. ఇది మొదటి హింస. రెండవది, మన శరీరము మన శీలము మంచిగా ఉండాలి అంటే అహింస పరమధర్మాన్ని పాటించాలి. ఎవరిని హింసించకూడదు. కులం ఉంది, కులం అనేది వేరే వాళ్ళని హింసిస్తున్నాము. నువ్వు తక్కువ వాడివి, నువ్వు ఎక్కువ వాడివి, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పేసి హింసిస్తున్నాం. హింసించడం ద్వారా సమాజం లోపల ప్రత్యేకంగా భారతదేశం లోపల కులం హింసించినంత ప్రపంచ యుద్ధాలు కూడా హింసించలేదు. ఎందుకంటే ప్రపంచ యుద్ధంలో మనుషులు బాంబేసి చచ్చిపోతారు, కానీ భారతదేశంలో కులం ద్వారా లైఫ్ అంతా బాధ పెడుతుంటారు. దళితులను, అంటరాని వాళ్ళను అనేక రకాలుగా బాధ పెట్టరు. ఇంత పెద్ద హింస ఏ బాంబు చెయ్యదు, ఏ యుద్ధంలో కూడా జరగదు. కాబట్టి ఇంత పెద్ద హింస జరుగుతున్నది అంటే ప్రతి మనిషి ఇంకో మనిషిని హింసించి బతకడమే భారతదేశంలో ఒక సాంప్రదాయం అయిపోయింది. కాబట్టి ఇలాంటి సాంప్రదాయం ద్వారా అహింస అనేది పెరిగిపోతుంది. అహింస పెరిగిపోయిందనుకో మనిషి యొక్క శీలం మంచిగా ఉండదు. ఎందుకంటే ఆ అహింస ద్వారానే హింసించేవాడు బతుకుతున్నాడు. అందువలన ఏమవుతుంది, వేరే వాళ్లకు లేనిపోని అంటే కపటంతో చెప్పి వాళ్ళని హింసించి బాధపెట్టి బతికే వాళ్ళు ఎక్కువైపోయారు. దాని ద్వారా
హింస అనేది ఎక్కువైపోయింది. అందుకొరకు ఆ హింసను మానాలి అంటే కులాన్ని కూడా మానాలి. ఒక మాట ద్వారా కానీ ఒక ఆచరణ ద్వారా కానీ ఏ వ్యక్తి అయినా బాధపడుతున్నాడు అంటే అది హింస కిందనే వస్తుంది. కాబట్టి అహింస పరమధర్మం అనే విషయాన్ని పాటించడం లేదు. రెండవది, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, వ్యభిచారము చేస్తారు. అదేవిధంగా ఎవరిని వారు మద్యము తాగి హింసించుకుంటున్నారు. ఈ విధంగా హింసించుకోవడం వలన మన శరీరము భగవంతునికి దూరమైపోతుంది. మన శరీరం భగవంతునికి దూరమైపోతే మనం దూరమైపోతాం, మనం దూరమైతే భగవంతుడు మన దగ్గరికి రాడు. కాబట్టి భగవంతుడు మన దగ్గరికి రావాలి, మన దగ్గరికే రావాలి. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి పోలేము, ఆయనకు అడ్రస్ లేదు కాబట్టి. ఆయన మన దగ్గరికి రావాలంటే మన శీలము కరెక్ట్గా ఉండాలి, మన ఆచరణ మంచిగా ఉండాలి, మన నోరు, మన భాష, మన తత్వము, మన భావము మంచిగా ఉన్నట్టయితే, మంచిగా అంటే ఆయనలాగా ఉన్నట్టయితే ఆయన దగ్గర మనకు వస్తాడు. ఎందుకు? ఎందుకంటే స్నేహం అనేది కేవలము ఈక్వల్స్ మధ్యనే అవుతుంది, కానీ అన్ఈక్వల్స్ మధ్య అసమాతరముల దగ్గర స్నేహం కుదరదు. కాబట్టి భగవంతుని దగ్గర పోయే మార్గాలు మన శరీరము, మన శీలం మంచిగా ఉంటే ఆయన వస్తుంది. మరి శీలం మంచిగా ఉండాలంటే ఏం చేయాలా? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ధ్యానము, రెండవది ప్రేమ. ధ్యానం ద్వారా యోగం సంభవిస్తుంది. యోగం సంభవించింది అనుకోండి, ఆయనకు మనకు మమేకత్వం కుదురుతుంది. ఎప్పుడైతే భగవంతుని మనకు మమేకత్వం కుదురుతుందో అది ఒక ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారినప్పుడు భగవంతుడే ప్రేమ స్వరూపుడైపోతాడు, మనం కూడా ప్రేమ స్వరూపం అయిపోతాము. అప్పుడు మనము భగవంతుడం ఒకటైపోతాము. ఒకటైనప్పుడు ఆయన ఈ శరీరము తన గుడిగా భావించి మన శరీరంలో ఆయన నివసిస్తాడు. కాబట్టి దేవుడిని ఆహ్వానించే మార్గాలు, దేవుడు మన దగ్గరకు వచ్చే మార్గాలు, ఒకటి శీల ప్రజ్ఞ, పంచశీలను పాటించాలి. అదేవిధంగా ధ్యానం చేయాలి. జ్ఞానంతో జీవించినట్టయితే, ఈ విషయాలు పాటించినట్టయితే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. కాబట్టి మనం భగవంతుడి దగ్గర పోవడం కాదు, భగవంతుడే మనకు వస్తాడు. కాబట్టి మనం రెడీగా ఉండాలి. ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు భగవంతుడు మన దగ్గరికి వస్తాడు అని తెలుపుతూ ముగిస్తున్నాను.